రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అందరికీ తెలిసిన విషయమే. ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అపహాస్యం చేశారో, రాజ్యాంగం వల్ల ఏ రకంగా జరిగిందో సాక్షాత్తు గవర్నరు స్థాయి గవర్నర్ గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి దగ్గర నుంచి స్పీకర్ వరకు ముగ్గురు కలిసి ఏ విధంగా రాజ్యాంగం ఉల్లంఘన చేశారనే విషయం అందరికీ తెలుసు. దాని మీద నిరసనగా రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనే నేపథ్యంలో అనే నిధంతో సేమ్ డెమోక్రసీ అనే నిధంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఒక బాధ్యతాయుతంగా రాజ్యాంగాన్ని పరిరక్షించుకొని స్వచ్ఛమైన పరిపాలన అందించాలి, చట్టాలకు అతీతంగా కాకుండా చట్టం లోబడి రాజ్యాంగ పాలన జరగాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేస్తున్న విషయం అందరికీ తెలుసు. పెద్ద ఎత్తున మా పార్టీ కార్యకర్తతో పాటు ప్రజలు కూడా పాల్గొని ప్రజల వారి తాలూకా వాణిని వారి తాలూకా అభిప్రాయాన్ని తెలియజేస్తున్న ఈ నేపథ్యం. అంతేకాకుండా మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని సాక్షాత్తు భారత రాష్ట్రపతి దగ్గర నుంచి జాతీయ స్థాయి నాయకులందరి దగ్గరికి పోయి రాష్ట్రంలో ఈరోజు ఏ రకంగా రాజ్యాంగం పర్యాసం చేస్తున్నారో, రాజ్యాంగ ఉల్లంఘన ఏ రకంగా జరుగుతుందో, ఒక పార్టీలో గెలిచిన వ్యక్తులు ఇంకొక పార్టీలో మంత్రులుగా భారతదేశంలో ఎక్కడ కనివినిగిన రీతిలో ఈ రాష్ట్రంలో జరుగుతుందో తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయాన్ని ఆ దృష్టికి తీసుకొచ్చి తద్వారా దీనికి ఇదే అంతమవుతూ అవ్వాలి, ఇక రాబోయే కాలంలో ఇలాంటి పరిస్థితులు జరగకూడదనే నిశ్చయంతో ఆయన చేస్తున్న పోరాటాన్ని కూడా మరి మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం. ఇవాళ తెలుసు చూస్తున్నాం ఎంత బాధగా ఉంది, ఏ రకంగా మనం భావితరాలకి రాబోయే తరాలకి మనం ఈ మెసేజ్ ఇస్తున్నాం, ఒక సందేశాన్ని ఇస్తున్నాం అనేది మనం ఆలోచన చేయాలి. పదవులు ముఖ్యం కాదు, ఇవాళ ముఖ్యమంత్రి పదవులు అనేవి ఎంతోమంది రాష్ట్రంలో ముఖ్యమంత్రులు చేశారు, ఎంతోమంది నాయకత్వాలు వహించారు. మరి ఇవాళ దేవాలు వేదాలు వలిస్తున్నట్లు ఎన్నో వేదాలు వలించారు. తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా మరి కొనసాగుతున్నప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు కానీ, మరి గవర్నర్ గారు నిన్నగాక మొన్న మరి జరిగిన శ్రీరామనవమి ఉత్సవాలు సందర్భంగా ఆయన నమ్మకం ఇచ్చిన మన దాసానికి ఇచ్చిన సందేశం కానీ, మరి ఇవాళ ఈ జరుగుతున్న ఉల్లంఘన కానీ, మరి స్పీకర్ గారు ఆయన అంతర్జాతీయ స్థాయిలో ఇవాళ రాష్ట్రం ఆదర్శంగా ఉంటున్న చేయాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్న చర్యల్లో మరి ఈ అంశాన్ని ఈ ఉల్లంఘనని ఏమని తీసుకోవాలో మరి వాళ్ళే ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇకపోతే మనం చూస్తున్నాం నిన్నటి రోజున జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రపతి గారిని కలిసి వారికి విన్నవించి సాక్షాత్తు రాష్ట్రాన్ని రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన మరి గవర్నర్ గారే మరి ఆయన వీళ్ళతో ముఖ్యమంత్రి గారి తాలూకా చేస్తున్న పరిణామంలో స్పీకర్ గారు చేస్తున్న పరిస్థితిని అడ్డుకట్ట వేయకుండా వీరు ఈ రకమైన చర్యను తీసుకోవడం, మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించడం ఇది మరి చాలా అభ్యంతరకరమని చెప్పిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొస్తున్న పరిస్థితి. మరి దాని మీద మాట్లాడుతున్న పరిస్థితి చూసుకుంటే నిన్న పార్లమెంట్ సభ్యులు 5 పార్లమెంట్ సభ్యులు దివాకర్ రెడ్డి గారు కానీ లేకపోతే అనకాపల్లి ఎంపీ గారు కానీ లేకపోతే ఇందూపూర్ ఎంపీ గారు కానీ వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూర్చొని వాళ్ళు ఏదైనా మాట్లాడిన మాటలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది, చాలా దుఃఖాస్వాకరంగా ఉంది, ఏహభావంగా ఉంది. చూస్తుంటే వాళ్ళు అంటారు, దివాకర్ రెడ్డి గారు అంటారు, మీరు చూశారు వాళ్ళ పత్రికల్లో కూడా వచ్చాయి, భారత రాష్ట్రపతి గారిని రాష్ట్రపతిని కలిస్తే ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని కాఫీ తాగి కాఫీ చూస్తామని అంటారు తప్ప ఏం చేస్తారు, రాష్ట్రపతి ఏం చేస్తారు అని మాటలు. ఇదే పరిస్థితి. ఒక రాష్ట్రపతిని పట్టుకొని, ఒక రాజ్యాంగ అధినేతను పట్టుకొని, ఒక పార్లమెంట్ అంటే పార్లమెంట్ అర్థమేంటి, రాజ్యసభ లోక్సభ రాష్ట్రపతి కలిసి పార్లమెంటు, దాని అర్థం అలాంటి ఒక పార్లమెంట్ సభ్యుడు రాష్ట్రపతిని పట్టుకొని రాజ్యాంగాన్ని పరిరక్షించబోతున్న రాష్ట్రపతి గారిని ఉద్దేశించి కాఫీ తాగిన ఒక కాఫీ కొట్టులో మాట్లాడిన మాటలు మాట్లాడుతుంటే వీళ్ళ ఈ భారత రాజ్యాంగాన్ని పరిరక్షించింది, వీళ్ళ పార్లమెంట్ సభ్యులని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది.
ఏమైనా వాళ్ళ ఏం 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 సందేశిస్తున్నారు వాళ్ళు తన తాను గౌరవించుకోలేనివాడు ఇవాల ఇంకా ఈ దేశాన్ని ఏ విధంగా వారు మెసేజ్ ఇస్తున్నారు రాష్ట్ర ప్రజలు మాట్లాడిన ప్రతి మాట కూడా అభ్యంతరకరం దేవగిరెడ్డి గారు మీ తాలూకా వ్యక్తిత్వం ఏంటో మీ పరిస్థితి ఏంటో ఈ రాష్ట్ర ప్రజానికి అందరికీ తెలుసు అహంకారంతోని మీకున్న అవకాశంతోని రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మా నాయకుని మీరు ఏం మాట్లాడుతున్నారో అందరికి ప్రజలందరికీ తెలుసు చూస్తున్నారు దాని ప్రజలు తగిన శాస్త్రి బుద్ధి చెప్తారు ఆవేశపడక్కలే కానీ రాష్ట్రపతి గారిని మాత్రం దూషించినట్టు గాని ఆయన కించపరిచే మాటలు మాట్లాడితే మాత్రం ఈ దేశ ప్రజలు ఎవరూ కూడా మిమ్మల్ని క్షమించరనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాం రాజకీయాల్లో చరిత్రహీనులుగా మిగిలిపోతారు మీ పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఏం దాని మీద ఏమి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడట్లేదు కాఫీ తాగితే కాఫీ కోర్టులోకి వెళ్తే కాఫీ ఇస్తున్నట్టు మాట్లాడతారా ఇదని మీ సంస్కారం ఇదే మీ సంస్కృతి ఇదే మీ మాటలు ఇంకో మంత్రి అంటాడు ఇంకొక ఎంపీ అంటాడు అనకాపల్లి ఎంపీ గారు అంటారు ఇంకో మాట అవును రాష్ట్రంలో జిల్లాల్లో మా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సరైన లేకపోబట్టే వీళ్ళకి మంత్రులుగా ఇచ్చారని చెప్తాడు అంటే అంత దిక్కుమాలిపోయి ఉందా తెలుగుదేశం పార్టీ 100 మంది పైగా ఉన్న శాసనసభ్యులు ఉన్న పార్టీలో ఓ 4 మంత్రులు ఇచ్చుకోవడానికి వాళ్ళకున్న కులబలం కానీ ధనబలం కానీ కులబలం కానీ బుద్ధిబలం కానీ అనుభవం కానీ ఏవీ లేవా ఎందు ఏ విధంగా ఆ పార్టీని మీ పార్టీని మీరే ఏ విధంగా కించపరుచుకొని ఏ విధంగా వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారో ఎంత చూస్తుంటుంటే ఇదా మీ తాలూకా ఆలోచన మీకున్న అనుభవం పార్లమెంట్ సభ్యులను చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది చిచ్చి ఇలాంటి మాటలు ఇక చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మనం ఏమో రామజపంలాగా మనం ఎప్పుడు రామారామ అనుకుంటే మనకి భక్తి వస్తుంది ముక్తి వస్తుంది అనుకున్నట్టు అంటే పర్వాలే ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా అది అంబేద్కర్ జయంతి అవనియండి లేదండి జగన్ రావు గారి జయంతి అవనియండి ఒక కేబినెట్ సమావేశం అవనియండి లేదో బహిరంగ సభ అవనియండి ఎక్కడ చూసినా సరే జగన్మోహన్ రెడ్డి గారి జపం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో జపం లేదు వారు చేసిన పనులు లేవు చెప్పుకోవడానికి అవకాశ కార్యక్రమాలు లేవు నిజంగా వారికే కానీ చెప్పుకునే పనులు ఉంటే చేసే కార్యక్రమాలు ఉంటే వారి తాలూకు విధానాలు కానీ ప్రజలు కానీ మెచ్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అవసరం లేదు అవకాశం లేదు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు నిన్నగాక మనం చూశాను బాబు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా జయంతి ఉత్సవంలో మాట్లాడుతున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సందర్భం దానికి దీనికి సందర్భం ఏముందండి ఏం కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నావు అంటే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆకర్షితులు అవుతున్నారు నీ విధానాల పట్ల వచ్చే తిరస్కరిస్తున్నారు నిన్ను యాభగింపు చేసుకుంటున్నారు కాబట్టి ఏదో విధంగా నీ తాలూకు మాటల గారెడీతో వాళ్ళు మళ్ళిద్దామనుకుంటే ప్రజలంత అమాయకులు కాదు ఇవాళ ఫస్ట్ పట్టించారు ప్రజాస్వామ్యాన్ని భారతదేశంలో ఏ రాష్ట్రం పోయినా ఎవరు పోయినా ఎవరితో మాట్లాడినా అవ్వా అని చెప్పి వాళ్ళు వచ్చి ముక్కు మీద వేలేసుకునే పరిస్థితి ఇవాళ దేశంలో ఉంది ఇవాళ వింటుంటే ఆశ్చర్యపోతున్నారు జాతీయ నాయకులు అందరూ కూడా జాతీయ స్థాయిలో నిజమా 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 అని అనే అనే పరిస్థితి ఇవాళ వచ్చింది ఇవాళ ఈ పరిస్థితి చూస్తుంటుంటే సిగ్గవట్లేదు నీకు నీకు అది యావగింప లేదు తలమంపుగా లేదు రాజీనామాలు చేశారని చెప్పి చిన్న లీకులు చెయ్యి రాజీనామాలు చేసి చేసుకో నీ పని నువ్వు చేసుకో ఎవడు వద్దాడు 40 కాబట్టి 40 మంది మంత్రులు తెచ్చుకో నేను ఎవరో ఒక ఎంపీ అన్నాడు ఎవరైనా దారిని పోయేవాడికి కూడా మా మంత్రి పదవి ఇవ్వచ్చు అని చెప్పి ఒక దారిని పోయిన కూడా ఇవ్వచ్చు కరెక్ట్ దారిని పోయిన లోకేష్ లాడ్లకి ఇచ్చుకుని దారిని పోయినట్టుకు ఇచ్చుకున్నప్పుడు ఎవడు కాదన్నాడా
నీ కొడుకులాంటివాడికి దారిని పోయేవాడికి ఇచ్చుకుంటూ కాదని చెప్పారు, చెప్పండి పిలిచి. ఎవడు దాన్ని ఏమీ ఆక్షేపించలేదే, తప్పని చెప్పి ఎవడో మాట్లాడలేదే. భాష సరిగ్గా ఉండాలా? ఒక మంత్రి పదవి ఇస్తున్నప్పుడు దారిని పోయేవాడికి ఇవ్వడం ఏంటి? ఏటేంటి ఎంపీలు మాట్లాడుతున్న మాటలు? ఏమి ట్రైనింగ్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీ ఎంపీ? ఏదైనా అంతేలేండి, రాజు వెళ్ళే యథారాజా యథారాజా తదా ప్రధాన అంటారంట. రాజు వెళ్తే అటే వెళ్తారండి అందరూ కూడా. అలాగే నీ తాలూకా భాష అలాగే ఉంది కాబట్టి నీ తాలూకా సైన్యం కూడా అలాగే ఉంది, నీ వ్యక్తిత్వం అలాగే ఉంది కాబట్టి నీ తాలూకా వాళ్ళు కూడా అదే విధంగా ఇవాళ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ఒక బాధ్యతగా ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మా పార్టీకి బాధ్యతగా తీసుకొని ఇదే అంతిమంగా ఇదే ఆఖరిగా రాబోయే కాలంలో మళ్ళీ రాజ్యాంగ ఉల్లంఘనలు జరగకుండా ఉండాలనేదే మా తాలూకు ఆకాంక్ష అవసరం. అందుకనే అవసరమైన చట్టాన్ని కూడా దేశం మొత్తం మీద దీని మీద చర్చ జరగాలి. స్పీకర్ కొన్ని అధికారాలకు వచ్చి కోత ఉండాలి. ఎవరు ఏ అధికారం, ఎవరు ఏ పార్టీ అధికారం ఉండే శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రం అధికారం ఉండదు. ఇంకో 2 సంవత్సరాలు పోయిన తర్వాత ఇది ఎక్కడ ఉంటుంది, ఏ బంగాళాఖాతం కలిసిపోద్దో. ఇది అయినప్పటికీ కూడా మేము అధికారంకి వచ్చాము, ఉన్నా కూడా ప్రజల దయాదాక్షిణ్యాలతో స్పీకర్ అనేవారు ఉన్న అధికారాలు పరిమితంగా ఉండాలి. ఒక ఎమ్మెల్యే వచ్చి ఇంకో ఎన్నికలు గెలిచి ఇంకో పార్టీలో మారితే వాళ్ళు రాజీనామా చేయకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు వచ్చి మంత్రుల పదవులు ఇస్తుంటుంటే ఇదేంటిది? ఏం చేస్తున్నాం, ఏ మెసేజ్ ఇస్తున్నాం మనం, ఏం సందేశం ఇస్తున్నాం భావితరాలకి, ఏ రకంగా వెళ్తున్నాం? కాబట్టి దీనికి అడ్డుకట్ట వేయాలని, దీని మీద చర్చ జరగాలని, దీనికి ఇంతటితోనే దీనికి అంతిమం అవ్వాలని, ఇంకా రాబోయే కాలంలో ఇలాంటి చర్యలు ఇలాంటి ప్రక్రియలు రాష్ట్రంలో జరగకూడదని జాతీయ స్థాయిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ దీనికి అంకురార్పణ చేశారు. దీనికి పాజిటివ్ లైన్లో మన అందరూ కూడా స్పందిస్తున్నారు, తప్పకుండా దీన్ని ఏకీపిస్తారని మేమైతే డిమాండ్ చేస్తూ ఇవాళ తెలుగుదేశం పార్టీ తీసుకుని అనైతిక చర్య, నీతి మాలిన చర్య, పార్లమెంట్ సభ్యులు ఇవాళ ఏ రకంగా ఇవాళ భారత రాష్ట్రపతిని కించపరుస్తూ వాళ్ళు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి వ్యాఖ్యల్ని భారత రాజ్యాంగంలో ఇలాంటి పార్లమెంట్ సభ్యులు ఉండడం ఇవాళ పార్లమెంటుకే ఒక కళంకమని చెప్పి ఇటువంటి పరిణామాలు ఇటువంటి మాటలు భాషలు ఇక ముందు కూడా రాకుండా గౌరవించే రీతిలో కార్యక్రమాలు జరగాలని చెప్పి మాటలు ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. నారాయణ మాట్లాడండి, గుడు చెప్పమ్మా. అదే కదా, మేము ఎలాంటి మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఇవాళ భారతదేశాన్ని పరిపాలిస్తుంది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలో భాగస్వామ్యం వెంకయ్య నాయుడు గారు ఏదైతే మాట చెప్పారో, పత్రికల ద్వారా ప్రజలందరికీ కూడా ఏ సందేశాన్ని ఇచ్చారో, ఆ సందేశాన్ని కట్టుబడి వారి నాయకత్వానికి, వారి నాయకత్వం దగ్గర కూడా ఈ విషయాన్ని చర్చకు తీసుకొచ్చి దీన్ని అడ్డుగట్టు వేసినప్పుడే వారి భాగస్వామ్య పక్షానికి ఒక మెసేజ్ ఇస్తేనే వారి మాటకు విలువ ఉంటుంది, వారు చెప్పిన భాష్యానికి అర్థం ఉంటుంది. అంతేకాని ఏదో నా వ్యక్తిగతం నా ఆలోచన చెప్పానంటే మాత్రం అది సమంజసం కాదు. ఒక బాధ్యతగా ఉన్న వ్యక్తి, ఒక దేశంలో కేబినెట్ మంత్రిగా ఉన్న వ్యక్తి, 2 సార్లు జాతీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఉన్న వ్యక్తి, ఆ మాటల విలువ ఉంటుంది. ఆ మాటల విలువకి అది ఒక సందేశంగా దేశంలో ఉండాలంటే దాన్ని కట్టుబడి ప్రతి చర్య కూడా ఉండాలనేది నేను డిమాండ్ చేస్తున్నాను. అంటే అదే రాజ్యాంగం చర్చ జరగాలనే కదా జాతీయ నాయకులు అందరూ అడుగుతున్నాం. స్పీకర్ గారు ఒక అప్లికేషన్, ఒక పార్టీ మారారు, పార్టీ మారిన తర్వాత సాక్షాత్తు కాన్స్టిట్యూషన్గా ఉన్న మరి గవర్నర్గా వచ్చి దగ్గరికి ఎమ్మెల్యే వచ్చి రాజీనామా చేయకుండా వెళ్తున్నప్పుడు యాంటీ డిఫెక్షన్ మనం జరిగిన దీంట్లో వచ్చిన అమెండ్మెంట్ ప్రకారం అతనికి చర్య తీసుకోవాలి కదా స్పీకర్.
मुख्यमंत्री कंडवा कड़ा कॉन्स्टिट्यूशन मुख्यमंत्री कंडव कपड़ ఇంకా అంతకంటే ఎవిడెన్స్ ఏముంది? స్పీకర్ చర్య తీసుకోకుండా ఉంటే దానికి టైం బౌండ్ ఉండాలి. ఒక నెల, రెండు నెలల, మూడు నెలల, సంవత్సరమా, ఆరు సంవత్సరం ఏదో టైం బౌండ్. ఈ టైం బౌండ్లో కానీ తీసుకోకపోతే డిమోట్గా డిస్క్వాలిఫై అయిన పరిస్థితులు రావాలి. అవి రాకుండా సంవత్సరాల పాటు చేస్తూ ఏమి లేదు. ఎప్పుడు కూడా ఎప్పుడు రాజశేఖర గారు ఉన్నప్పుడు భయంలో ఎప్పుడు కూడా అంటే దిక్కుమాలిన చర్య ఎప్పుడు చేయలేదు. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో చేరిన తర్వాత వాళ్ళందరూ రాజీనామాలు చేయించాడు. చూసుకోండి, కావాల్సింది చూసుకోండి. అవన్నీ ఇది చెప్పండి. ఎందుకు ఆ కేసు చెప్పండి? ఇది చెప్పండి. అడిగి మళ్ళీ మధ్యలో ఆపేస్తారు ఎందుకు? గతంలో మీ ప్రభుత్వం ఎప్పుడు చెప్పారో చెప్పండి ఒకసారి. మీరు చెప్పండి. ఎస్ చెప్పండి. నేనున్నప్పుడు మంత్రి కూడా, నేనున్నప్పుడు మంత్రిగా కూడా, కిరణ్ కుమార్ హయాంలో కూడా, కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినప్పుడు వాళ్ళందరూ రాజీనామాలు చేశారు. అదే దాన్ని ఆమోదించి ఎన్నికలు జరిపాం 21 మందికి. మొదటి దఫ, రెండో దఫ ఎన్నికలు వచ్చాయి, జనరల్ ఎన్నికలు వచ్చాయి. రెండో దఫ అదే ఆ టైమే ఉండాలంటాను. అది కాదు, అందుకే అంటాను ఇదే ఆఖరి అవ్వాలి, ఇదే అంతిమం అవ్వాలి. రేపు మా పార్టీ రాష్ట్ర అధికారంలో వచ్చినా సరే ఇలాంటి అపహాస్యం జరగకుండా, ఇలాంటి తప్పులు జరగకుండా కార్యక్రమం జరగాలనేదే మా తాలూకా ఆకాంక్ష. దానికే మేము కట్టుబడి ఉంటామని చెప్పి చెప్తున్నాం. రాజ్యాంగాన్ని పర్యాసం చేయడం కాదు. ఎంపీలు వచ్చి భారత రాష్ట్రపతినే హేళనగా రాష్ట్రపతి భవన్ వచ్చి ఒక కాఫీ క్లబ్గా మాట్లాడటం అనేది ఎంతవరకు సంబంధిస్తుంది చెప్పండి? అది 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 ఏమైనా సరే అది ఆమోదయోగ్యమా ఆ మాటలు? సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉంది. నేను పెద్ద పుట్టింగ్ అనుకుని చెప్తున్నా. పెద్దలు ఇది మాట్లాడిన ధర్మమా? మీకు అనిపించలేదండి? ఇది తప్పని చెప్పి కాఫీ తాగడానికి ఇస్తాడు రాష్ట్రపతి ఏం చేస్తాడు? ఏంటిది చెప్పండి నారాయణ. మీరు చెప్పండి, మీ పెద్దలకు అనిపించలేదు? ఇది తప్పని అనిపించలేదు? ఆక్షేపం అనిపించలేదా? ఎండగట్టి వేలాడి కట్టాలి వాళ్ళ పత్రికలన్నీ కూడా. ఇలాంటి మాటలు మాట్లాడిన వాడు ఇంకా ఈ దేశ రాజకీయాల్లో ఉండడానికే ఆరు అనర్హుడు అని చెప్పి ఆయన చెప్పాలా? చిచి అని చెప్పి చెప్పాలా? ఇంకెవరిని గౌరవిస్తామండి? ఎందుకు రోజు భారత మాతకి జయ అని చెప్పడం జరగమని పాడుకొని అందరూ లేచి ఇంకెవరిని గౌరవిస్తాం చెప్పండి? ఏముంది, సిబిఐ కేసు జరుగుతుంటుంది, ఏముంది? అందరూ తెలిసిన విషయం కదా. మీకు తెలియని విషయాలు ఏమున్నాయి? అందులో సిబిఐ కేసులో జరుగుతుంటే చట్టం దాని పని చేసుకెళ్తుంటుంది. ఏం తప్పే ఉంది చెప్పండి? ఏంటో చెప్తే, ఏం క్లారిటీగా చెప్తే ఏమైనా ఉంటుంది అందులో ఉంటే చెప్తాను. పెట్టుకున్నారు అది తెలుసు కదా మనం కదా ఏ రకమైన కుట్రలు జరుగుతున్నాయో. అందులో భాగం ఇదొకటి ఏ రకంగా తమిళనాడులో నుంచి మరి 4 రోజుల ముందు కేసు వస్తుంది అంతవరకు ఆక్షేపణ చేసి ఉంచారో ఇది అందులో భాగమైంది. జరుగుతాయి, ఏదేమైనప్పటికీ చట్టాల మీద నమ్మకాలు ఉన్నాయి, చట్టాల మీద గౌరవాలు ఉన్నప్పుడు అంతవరకు జరుగుతుంటాయి. హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది. ఇవాళ సేవ్ డెమోక్రసీని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యం పరిరక్షించుకోవాలని అందరిలోనూ ఒక తపన వచ్చింది. ఇవాళ దేశం మొత్తం మీద చెప్తున్నానమ్మా, అందరు నిజం చెప్తున్నాము. మీరు కనుక్కోండి, మీ ఢిల్లీ మీ సోదరులను కనుక్కోండి. ఏ రకంగా అందరూ కూడా ఆక్షేపిస్తున్నారు, ఏ రకంగా అవ్వా నేను చెప్పి అని అనుకుంటున్నారు అందరూ ఇలాంటి చర్యను చూసి. ఇది ఎక్కడికి వెళ్తుంది? ఇది ఒక వైరస్లా తయారైంది ఇది. అందుకంటున్నాను, మీరు అన్నారు కదా వెంకయ్యనాయుడు గారు నిజంగా ఆయన కేబినెట్లో ఒక మంత్రిగా, ఒక 2 సార్లు జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఆయన మాట్లాడిన ప్రతి మాటకి ఒక విలువ ఉంటుంది. కాబట్టి ఆ విలువను కాపాడుకోవాలంటే దీనికి అంతం చేయడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించాలి. వాళ్ళ మిత్రపక్షమైన పార్టీకి వెంటనే డైరెక్షన్ ఇవ్వాలి. చిచి, నిన్ను కలవాలంటే, నిన్ను చూడాలంటే ముందు చేసుకొని రా, లేకపోతే నీకు మాకు పార్టీకి తెగదంపులని చెప్పాలి. ఎంతసేపు రాజకీయ కోణము, రాజకీయ లబ్ధే కాదు, వ్యక్తిత్వం వ్యక్తిత్వం మన తాలూకా పరిస్థితులు కూడా రాజకీయాలు అవసరం. విలువలు లేని రాజకీయాలు చేయడం అనవసరం.